ఫేస్బుక్ లో అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంపై ఓ ఎన్ఆర్ఐకి హైదరాబాద్ పోలీసులు నోటీసులు ఇవ్వబోతున్నారు. ఎంసీహెచ్ఆర్డీలో పనిచేస్తున్న దీపా నాయర్ అనే ప్రొఫెసర్ కర్ణాటక ఎన్నికలకు సంబంధించిన ఓ కామెంట్ ను తన ఫేస్బుక్ లో పోస్ట్ చేశారు. అయితే అమెరికాలో ఉండే విజయశేఖర్ అనే వ్యక్తి దీపా నాయర్ కామెంట్ పై అభ్యంతరకరంగా పోస్టులు పెట్టాడు. దీంతో మనస్తాపం చెందిన దీపా నాయర్ ఫేస్బుక్ సీఈఓకు లేఖ రాశారు. అలాగే జూబ్లీహిల్స్ పోలీసులకు సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీప ఫిర్యాదు ఆధారంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఆమె ఫేస్బుక్ లో ఒక ఒపీనియన్ రాసినప్పుడు విజయ్ అనే అతను సీఈఓ ఆఫ్ కంపెనీ ఇన్ యూఎస్ అని చెప్పుకుంటూ ఈమె ఒపీనియన్ చాలా వల్గర్ గా పర్సనల్ అటాక్స్ చేసి బూతులు ఇంగ్లీష్ లో రాయడం జరిగింది. అలాగే ఈమెను థ్రెటన్ కూడా చేయడం జరిగింది. ఈ విషయంలో ఆమె ఇచ్చిన కంప్లైంట్ మీద ఒక కేసు రిజిస్టర్ చేసి మేము ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. మేము ఈ విజయ్ అనే అతని మీద తప్పకుండా కఠిన చర్యలు తీసుకునేటట్టు ప్రయత్నం చేసి శిక్ష పడేటట్టు చేస్తున్నాం. ఈ వ్యవహారంలో అసలు ఏం జరిగింది? దీపా నాయర్ ఏమంటున్నారు? బాధితురాలతో మా ప్రతినిధి వెంకట్ ఫేస్ టు ఫేస్. ఒక మహిళా ప్రొఫెసర్ మీద అసభ్య పోస్టులు పెట్టిన ఎన్ఆర్ఐ పై ప్రొఫెసర్ దీప కంప్లైంట్ చేశారు. అసలు ఆ పోస్టులో ఏం పెట్టారు, అసలు ఈ వివాదానికి కారణమేంది అనే విషయాన్ని మేడం అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, అసలు ఈ వివాదానికి కారణం ఏంటి, ఏం పోస్టులు పెట్టారు, ఆ ఎన్ఆర్ఐ మీకు కౌంటర్గా ఏం పోస్టులు ఇచ్చారు? అంటే ఇది ఎలా జరిగిందంటే 18 మే రోజు ఈవినింగ్ ఒక సర్క్యులేట్ అయిందండి ఫేస్బుక్లో, ఏదో పోస్ట్ సర్క్యులేట్ అయింది. అండ్ ఏంటంటే ఒక మా కామన్ ఫ్రెండ్ షేర్ చేయడం జరిగింది. అంటే జనరల్గా ఫేస్బుక్లో అవుతూనే ఉంటుంది కదా, సర్క్యులేట్ అవుతూనే ఉంటుంది. సో ఈ వ్యక్తి ఎవరో నాకు ఐడియా లేదు, ఈయన శేఖర్ విజయ్ శేఖర్ పండుల అంట. ఈయన ఏదో సీఈఓ అండ్ ఫౌండర్ ఆఫ్ వస్త్ర అని ఏదో ఉమెన్స్ క్లోదింగ్ స్టోర్, ఒక చిన్న బొట్టిక్ అనుకుంటా యూఎస్లో, హూస్టన్ అని టెక్సస్లో ఉన్న మనిషి ఈయన. సో ఈ పోస్ట్ ఏంటంటే జనరల్ ఏంటంటే మన కర్ణాటకలో రీసెంట్గా అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగింది కదా, సో మోదీ గారు క్యాంపెయిన్లో ఏదో ఫ్యాక్ట్స్ రాంగ్ చెప్పారు అని చెప్పేసి ఆ వీడియో దాని మీద ఉంది యాక్చువల్లీ. సో ఆ వీడియో మొత్తం చూసిన తర్వాత నేను జస్ట్గా నేను ఒక కమెంట్ పాస్ చేశాను, ఏంటంటే పీపుల్ ఆఫ్ ఇండియా షుడ్ టీచ్ అ బిఫిట్టింగ్ లెసన్ ఇన్ 2019 అని కమెంట్ చేశాను. ఏంటంటే ఇండియా ఇస్ అ ఫ్రీ కంట్రీ, అందరికీ ఒపీనియన్ పెట్టడము ఇట్స్ అ కామన్ నార్మల్ ఇది. సో అది నా ఈ చూసారు, నా పోస్ట్ చూసినాక వెంటనే ఈయన ఈ విజయ్ ఈయన పేరేంటిది విజయ్ శేఖర్ పండుల అని అతను మెసేజ్ పెట్టాడు ఇమీడియట్, యు ఆర్ బోర్న్ అవుట్ ఆఫ్ 10 మదర్స్ అని చెప్పేసి. అంటే అబ్యూజివ్ లాంగ్వేజ్ యూస్ చేస్తూ బీజేపీ గురించి ఎక్కువ స్టాటిస్టిక్స్ అవి అంటే ఆయన చెప్పడానికి, అంటే నేను తప్పు అని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడేమో నాకు తెలియదు కానీ కానీ అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడుతున్నాడు ఆయన. సో నేను అన్నాను, నువ్వు అంటే మైండ్ యువర్ లాంగ్వేజ్, నువ్వు సరిగా మాట్లాడతలేవు, నువ్వు కంట్రోల్ చేయకపోతే నేను డెఫినెట్గా నేను లీగల్ యాక్షన్ తీసుకుంటాను, సెక్షువల్ హెరాస్మెంట్ కింద కేసు ఫైల్ చేయడం జరుగుతుంది అన్న కూడా ఆయన పట్టించుకోలేదు. ఏంటంటే ఆయన అనుకున్నాడు ఏంటంటే యూఎస్లో ఉన్నాను కదా, ఇండియాలో అమ్మాయి ఏం చేయగలుగుతుంది అన్న విధంగా మాట్లాడాను. గో ఫర్ ఇట్ అని ఛాలెంజ్ చేశాడు ఆయన. నేను అన్నాను, నువ్వు ఎక్కడున్నా కూడా నేను ఇక్కడ తీసుకొస్తాను, ఐ సీ దట్ ఐ పుట్ యూ బిహైండ్ బార్స్ అండ్ ఐ సీ దట్ యువర్ లాంగ్వేజ్ ఇన్ జైల్ అని. అంటే నేను కాషన్ చేయడానికి ప్రయత్నం చేశాను, ఏంటంటే పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉన్నాము నేను కూడా, ఏంటంటే ఐ హ్యావ్ అ స్టేటస్, ఐ హ్యావ్ అ పబ్లిక్ స్టాండింగ్, నేను ప్రొఫెసర్గా చేస్తున్నాను, ఇక్కడ ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ అంతా నేను ట్రైనింగ్ చేస్తూ ఉంటాను. సో డెఫినెట్లీ పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఇట్లా దిగజారి మాట్లాడడం అనేది ఇట్ హ్యాస్ సివియర్లీ హర్ట్ మీ వెరీ బ్యాడ్లీ అండ్ అంటే ఐఎమ్ గోయింగ్ త్రూ లాట్ ఆఫ్ మెంటల్ అగనీ అండి. అండ్ మరి నేను చెప్పినా కూడా ఆయన కంటిన్యూ చేయడము అనవసరంగా, అండ్ దెన్ ఇఫ్ యూ హ్యావ్ బాల్స్ గో ఫర్ ఇట్ అని చెప్పి, మా మదర్ని ఐఎమ్ అ బాస్టర్డ్ బార్న్ ఆఫ్ యువర్ మదర్ మై ఫాదర్ అండ్ యు ఆర్ అ జెనెటిక్ గార్బేజ్ బార్న్ ఫ్రమ్ అవుట్ ఆఫ్ అ స్ట్రీట్ డాగ్. అంటే న్యాచురలీ మా మదర్ మీద అంటే నో ఎడ్యుకేటెడ్ పర్సన్ విల్ స్పీక్ సో బ్యాడ్లీ, అండ్ అది కూడా ఈయన 59-year-old మనిషి అని తెలిసింది నాకు, అండ్ అన్నోన్ పర్సన్, టోటల్ స్ట్రేంజర్, ఆయన ఎవడో నాకు తెలియదు అసలు. అండ్ ఇట్లా పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద అది కూడా సోషల్ మీడియాలో ఇట్లా పోస్ట్ చేయడం అనేది నాకు చాలా, ఎందుకంటే నేను ఐఎమ్ అ జెండర్ ట్రైనరు, నేను ఇక్కడ సెక్షువల్ హెరాస్మెంట్ గురించి ట్రైనింగ్ ఇస్తూ ఉంటాను అండ్ అందరికి 10 మందికి హెల్ప్ చేస్తున్నాను, నేను లేడీస్కి విమెన్కి కూడా నేను పోలీస్ కేసు ఫైల్ చేయడం ఇవన్నీ చేస్తున్నప్పుడు నేను ఈరోజు నేను విక్టిమ్ అయ్యాను ఈ ట్రోలింగ్ వల్ల, ఈ సోషల్ మీడియాల వల్ల అబ్యూస్ చేయడం వల్ల. సో డెఫినెట్లీ ఐ థాట్ ఐ షుడ్ టేక్ యాక్షన్ అని అనుకుని ఐ ఫైల్డ్ అ పోలీస్ కేసు అండి. నేను మన జూబ్లీ హిల్స్లో సెక్షన్ 354D అండ్ 509 సెక్షన్ కింద చేయడం జరిగింది. అండ్ అదే కాకుండా నేను మొత్తం ఎంబసీకి కూడా, నేను యుఎస్ ఎంబసీకి రాయడం జరిగింది, కంప్లైంట్ కూడా నేను ఫార్వర్డ్ చేశాను, మన ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ సుష్మా స్వరాజ్ గారు కూడా నేను పంపించాను, అండ్ మన డీజీపీ గారికి, కౌన్సిల్ జనరల్కి, షీ టీమ్స్కి, సాయిబ ఇప్పుడు నేను అక్కడి నుంచి వస్తున్నాను, నేను మన సీసీఎస్ కూడా వెళ్ళాను, సైబర్ క్రైమ్స్ కూడా నేను మొత్తం అంటే డెఫినెట్గా నేను ఫాలోఅప్ చేస్తున్నాను. నేను ఇది ఖచ్చితంగా ఆయనకు ఒక లెసన్ అయితే టీచ్ చేయాలండి, ఎందుకంటే ఇట్లా మహిళల అగేన్స్ట్ ఇంత యూనో డిరాగేటరీ వర్డ్స్ మా మాట్లాడము, అబ్సీనిటీ యూనో ఇండోర్, అంటే ఇది ఈ వర్డ్స్ జనరల్గా ఏంటంటే చాలా మానసికంగా కూడా యూనో వీఆర్ సఫరింగ్ అండ్ చాలా వరకు ఏంటంటే మహిళలు ముందుకు రారు,
ఇట్లాంటి ఆయన కూడా సైలెంట్ గా సఫర్ అవుతారు కానీ, అండ్ ఇంకొకటి నోటీస్ చేసి అంటే ఇంత జరిగినా కూడా ఫేస్బుక్ లో అసలు ఎవరు స్టాండప్ చేయడము, అంటే ఒంటరిగా నేను ఫైట్ చేస్తున్నాను కానీ నాకు నా రోజు వాళ్ళు చూడండి ఒక్క మంచి లేరు నా తోటి సపోర్ట్ చేయడం అయినా సరే ఫైట్ చేయడం అయినా సరే. బట్ డెఫినెట్లీ ఐఎమ్ కంటిన్యూయింగ్ ఎందుకంటే నేను ఫైట్ చేయకపోతే ఇంకెవరు ఫైట్ చేస్తారండి, నేను 10 మందికి చెప్తున్నాను మీరు ఫైట్ చేయాలి ఎట్లాంటివి అని చెప్పేసి. సో డెఫినెట్లీ ఐఎమ్ గోయింగ్ టు ఫైట్, ఐ వాంట్ హిమ్ టు బి బ్రాట్ హియర్ అండి, అండ్ హీ హాస్ టు ఫేస్ ద లా ఆఫ్ ది ల్యాండ్. ఇక్కడ ఉన్న చట్టాలు ఏమైతే ఉన్నాయో అది ఆయన ఫేస్ చేయాలి, ఇంకా తప్పదు, ఆయనకు శిక్ష పడే వరకు నేను ఫైట్ చేస్తూనే ఉంటాను. అంటే మీరు ఫేస్బుక్ కూడా, అంటే ఫేస్బుక్ కూడా నేను కంప్లైంట్ ఇచ్చానండి, అండ్ వెంటనే వాళ్ళు బ్లాక్ చేయడం అయితే జరిగింది కానీ దానికన్నా ఎక్కువ చేయలేదు. నేను ఫేస్బుక్ వాళ్ళ సీఈఓ మార్క్ జుకర్ అదేంటి అన్న పేరు జకర్ బగ్ కూడా నేను రాయడం జరిగింది. సో లెట్ మీ సీ, వెయిట్ అండ్ వాచ్ లోనే ఉన్నా నేను, నేను వాళ్ళతో కూడా నేను ఫాలో అప్ చేస్తున్నాను. నేను ఖచ్చితంగా ఆయనని అసలు ఏంటంటే కంప్లీట్లీ ఫేస్బుక్ లో ఆయన అకౌంట్ సస్పెండ్ చేయాలి, ఆయన మొత్తం బ్లాక్ చేయాలి, ఆయన ఎక్కడ కనిపించకూడదు. ఎందుకంటే ఇట్లాంటి మనుషులకు మనం లెసన్ టీచ్ చేయకపోతే కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు నిర్భయ లాంటి కేసెస్ మనం చూస్తూనే ఉన్నాము, జరుగుతుందండి. ఇప్పుడు మనకి సేఫ్టీ అనేది మహిళలకి లేదు అసలు, అంటే జనరల్లీ ఏంటంటే ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా లేదు ఇప్పుడు సేఫ్టీ అనేది. సో ఐ థింక్ ఇది డెఫినెట్లీ మనము స్టాప్ చేయాల్సిన పరిస్థితి ఉంది, అండ్ దిస్ కైండ్ ఆఫ్ అబ్యూజివ్ బిహేవియర్ కెనాట్ బి టాలరేటెడ్ అని అయితే నాకు అనిపిస్తుంది. సో దట్ ఈస్ హౌ ఇట్ ఇస్ సో ఫార్. లెట్స్ ఈ విషయం ఇందరితో ఆపని అంటున్నారు, భవిష్యత్తులో ఏ రకంగా ముందుకెళ్తారు? ఏ రకంగా అంటే నేను ఆయనని ఇక్కడ రిపాట్రియేట్ చేసి ఆయన ఇక్కడ తీసుకొని వచ్చే వరకు నేను పోరాటం చేస్తూనే ఉంటాను. నేను ఎందుకంటే అది ఒక పెద్ద లెసన్, ఆయన ఛాలెంజ్ చేశాడు, ఆయన గో ఫర్ ఇట్, అంటే ఆయనకి భయం లేదు ఇక్కడ ఛాలెంజ్, అంటే ఛాలెంజెస్ అదే కదా మళ్ళీ అర్థమయ్యేది. సో డెఫినెట్గా ఆయనని చూద్దాం, యూనో డెఫినెట్లీ ఎఫర్ట్స్ అయితే పెడుతున్నాను, ఇక్కడ రావాలి, ఇక్కడ ఈ సెక్షన్స్ మన చట్టాలు ఏమైతే ఉన్నాయో హీ హాస్ టు ఫేస్ ఇట్. దేర్ ఇస్ నో ఎస్కేప్ ఫర్ హిమ్, ఎందుకంటే అది హీ హాస్ క్రాస్ వర్డ్స్ విత్ ద రాంగ్ ఉమెన్. హీ నెవర్ ఎక్స్పెక్టెడ్ అనమాట ఈ అమ్మాయి ఇంతవరకు వెళ్తుందని, అనుకోలేదేమో కానీ ఆయన కష్టకాలం అనుకోవాలి. డెఫినెట్లీ ఐఎమ్ గోయింగ్ టు సూ హిమ్ ఫర్ దాట్. అంటే ఏదైతే విజయ్ మీరు చెప్తున్న విజయ్, ఆయన ఫేస్బుక్ మీరు చూశారంటున్నారు, ఇంకా మీతో పాటు మీరే కాకుండా ఇంకెవరినైనా కూడా ఇట్లా అసభ్యంగా మాట్లాడిన పోస్ట్ ఏమైనా చూసారా? లేదు, నేను పోస్ట్ అంటే ఆ మనిషి ఎవరో నాకు తెలియదు, ఇట్స్ టోటల్ స్ట్రేంజర్ అయినా ఆ పోస్ట్ కూడా నేను చూడలేదు. కానీ తర్వాత ఆయన ఏం చేశాడంటే ఈ కామన్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో ఆయనకి ఆమెకు మెసేజ్ పెట్టడం జరిగింది, నేను నాకు అబ్నార్మల్ బిహేవియర్ తోటి నేను సఫర్ అవుతున్నాను, నేను మెడికేషన్ లో ఉన్నాను, నేను డిప్రెషన్ లో ఉన్నాను అని చెప్పేసి. అంటే ఇప్పుడు నాకు అర్థమైతే ఏంటంటే నా కంప్లైంట్ చూసి ఆయనకి అబ్నార్మల్ బిహేవియర్ మెడికేషన్ ఇవన్నీ ఇప్పుడు తీసుకుంటున్నాడు, అంటే అవన్నీ జస్ట్ ఎక్స్క్యూజెస్ అనమాట. అంటే ఈ షుడ్ హావ్ రియలైజ్డ్, అంటే ఇవన్నీ మాట్లాడే ముందు చూసుకోవాల్సింది కదా, ఆయన నోరు పాడేసుకొని అని ఇప్పుడు న్యాయం చెప్పడం అనేది అది తప్పు. అంటే ఐ థింక్ ఇట్స్ గాన్ టూ ఫార్, లాట్ ఆఫ్ వాటర్ హస్ ఫ్లోన్ బై. మొత్తానికి మహిళలపై ఏదైతే సోషల్ మీడియాలో అసభ్యంగా పోస్టులు చేస్తున్న విజయ్పై కఠిన చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకునే వరకు పోరాడతానని చెప్పేసి చెప్తున్నారు. కెమెరామెన్ సారితో వెంకట్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.